స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేస్. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం గానియండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం గానియండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం గానియండి, ఎక్కడ గాని రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013 లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్ లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీలు ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్ట్ లో సంతకం పెట్టారు. గుజరాత్ తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 2,13,000 మందికి ట్రైనింగ్ చేశాం. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని స్టడీ చేసింది ప్రేమచంద్ర రెడ్డి. ఆనాడు ఆ ప్రాజెక్ట్కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్గా ఉన్నారు. కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా సర్టిఫై చేసింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మెటీరియల్ అంతా అందింది, ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది అని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ఎండి కూడా సర్టిఫికేషన్ ఇస్తాం జరిగింది. 2021 డిసెంబర్ నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది అక్యూజ్డ్ ఉంటే 30 మందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించింది. కానీ ఒక్క ఛార్జ్షీట్ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఫైల్ చేయలేకపోయింది. దీని అర్థం ఒకటి, తప్పు జరగలేదు. ఈడీ కూడా ఈడీ రిపోర్ట్లో కూడా మనీ లాండరింగ్ జరగలేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడన్నా నిరూపించగలుగుతారా? స్టేట్మెంట్లు కాదు, పబ్లిక్ స్టేట్మెంట్లు కాదు, మేమేదో పొడిసేస్తాం కాదు. ఆధారాలతో పలానా అకౌంట్కి లేదంటే పలానా షెల్ కంపెనీకి, ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు జైలు పంపిస్తారో పంపించుకొని మేము సిద్ధంగా ఉన్నాం. మా పోరాటం ఆగదు. 42,000 కోట్ల రూపాయలు దొబ్బి ఈరోజు మీరు బయట తిరుగుతున్నారు. సొంత బాబాయ్ని చంపేసిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నారు. మేము ఏం తప్పు చేయలేదు. అలాంటి మా పైన కేసులు పెట్టి జైలుకి పంపించి వేధిస్తే ఏదో మేము నోరు మూసుకుంటాం అనుకుంటాం. ఈ సైకో జగన్ చాలా తప్పు చేస్తున్నారు. నేను వదిలిపెట్టాను, నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రజల సమస్యలు పైన పోరాడతా, నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడతాను, చివరిగా న్యాయం నిలబడే వరకు. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలు అండగా నిలబడుతున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్ట్ తప్పు. అంత పెద్ద అయినా దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుమానం వ్యక్తిపై దొంగ కేసు దొంగ ఆరోపణలు చేస్తాం, దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి మాడటం జరుగుతుంది. మీడియా మిత్రులు చెప్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే వెండెట్టా పాలిటిక్స్ ఏ స్థాయికి చేరిందనేది
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు. జోహో సియో శ్రీధర్ వెంబు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. మేము అవినీతి పరులమే అని వాళ్ళ వైకాపాకి అర్థమైంది. వాళ్ళందుకే పదే పదే చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్ర వేయాలనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అన్యాయంగా ఆధారాలు లేకోకుండా కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకోవని అంశాన్ని కూడా వారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీని నుంచి ఏదో సింపతి పొందాలని ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపి ఆనందపడవలసినటువంటి అవసరం ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని మొత్తాన్ని పరిశీలించినట్లయితే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అన్యాయాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా మోసాలు చేశాడు, ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు అనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇవాళ చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ఆయన బోను ఎక్కలేదు. ఎక్కకోకుండా సమర్థవంతంగా సంస్థల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి అతి చాకచక్యంగా తప్పుకు పోగలడు అనేటువంటి భావన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కాలం నుంచి ఉంది. ఆయన ఎన్ని నేరాలైనా చేస్తాడు, ఎంత అవినీతికైనా పాల్పడతాడు, కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోనెక్కకోకుండా విచారణకు రాకోకుండా తప్పించుకోగలిగిన సమర్థవంతమైన వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి అనేటువంటి మాట చాలా కాలం నుంచి వింటున్నాం. కానీ ఆయన దురదృష్టం అనండి, రాష్ట్ర ప్రజల అదృష్టం అనండి, ఆ మేనేజ్మెంటు సాగలేదు. ఆ మేనేజ్మెంటుకు రోజులు చెల్లాయి. వాస్తవాలను గమనించేటటువంటి వ్యవస్థలు రాబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిన్న ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి చాలా కుట్రలకు తెరలేపారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని 9వ తారీఖు ఉదయం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? నంద్యాలలో అరెస్ట్ చేశారు. నంద్యాలలో అరెస్ట్ చేస్తే ఆయన కొద్దిగా విఐపి కాబట్టి, సీనియర్ నాయకుడు, వయసులో పెద్దవాడు కాబట్టి రోడ్డు మార్గంలో తీసుకురావడం కన్నా హెలికాప్టర్లో తీసుకొస్తే బాగుంటుంది, త్వరితగతిన మనం విజయవాడ చేరగలుగుతాము, కోర్టులో హాజరు పెట్టగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో సిబిసిఐడి పోలీస్ వారు చాపర్లో వెళదామని ఆయన సజెస్ట్ చేస్తే, నో, చాపర్లో కాదు, రోడ్డు మీద మార్గంలోనే తీసుకువెళ్ళాలి అనేటువంటి మాట మాట్లాడారు. సరే, ఆయన విష్ రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో తీసుకు వెళ్ళాలి ఆయన అనే కోరిక ఎందుకో తెలుసా మీకు? ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. జనం తండోపతండాలుగా వచ్చేసి తన కాన్వాయిని ఆపేసి మా నాయకుడిని తీసుకువెళ్ళిపోతారా, ఏమిటి అన్యాయం అక్రమం అని అంటారని ఆయన అనుకున్నాడు. లేక ఆయన అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు, ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు, మన తెలుగుదేశం నాయకుడు ఆయన వస్తున్నాడు, మీరందరూ అడ్డం పడండి అని చెప్పేసి ఫోన్లు చేసి ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేసిన ఒక్కరు కూడా రాలేదు. కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా అవినీతిమయమనేటువంటి అంశం రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు. చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఒకసారి చూడండి. ఆయన ఎన్టీ రామారావు గారిని దించిన దగ్గర నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయటమే. ఎన్టీ రామారావు గారు నాకు బాగా గుర్తు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ముందే నేను శాసనసభ్యుడిగా గెలిచా. అప్పుడు ఎంత ఖర్చు ఉండేది ఒకసారి ఆలోచించేయండి. ఎన్టీ రామారావు గారు టైంలో ఎన్టీ రామారావు దిగిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, ఈ మిచ్చలవిడి ఎన్నికల ఖర్చులు. కారణం, డబ్బుతోనే అంతా జయిస్తాం, డబ్బుతో జయిస్తాం, డబ్బు పీకేస్తాం, డబ్బుతో జయిస్తాం, డబ్బు పీకేస్తాం. ఇదే పద్ధతుల్లో సాగినటువంటి చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగవతం అని ఒక్కటొక్కటిగా బయటకు రావడం అనేది అనివార్యం. ఆ అనివార్యమైన క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి ఒక సంఘటన, చట్ట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపితే అదేదో పెద్ద గందరగోళమైనటువంటి అంశంగాను, ఏదో జరగకూడనటువంటి అంశంగాను, భూమి ఆకాశాలు ఏకమైపోతున్నాయన్నట్టుగాను పత్రికల్లో రాస్తున్నారు తప్ప ప్రజలు మాత్రం నేరస్తుల్ని సక్రమమైన పద్ధతుల్లో అరెస్ట్ చేశారనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు.
న్యాయస్థానం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.